Telangana Rastra Prajillo Vishwasam Atmasthairyam Kalpinchenduke Praja Sangrama Yatra Chepatinattu Telipaaru BJP Rastra Adhyakshudu Bandi Sanjay. Rastramlo Rajakeeya Marpunaku ee Yatra Vedika Kanundani Chepparu. Janam Korukuntunna Marpu Kosame Yatra Chestunnananaru. Telanganalo Talibanlaku Sahakaristunna Vallanu Tarimi Kodtamannaru BJP Adhyakshudu Bandi Sanjay. Charminar Bhagyalakshmi Alayam Nunchi Telividata Praja Sangrama Yatranu Prarambhincharu Ayana. దేశంలో 80% ఉన్న హిందువుల సంక్షేమం కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారాయన. తాలిబాన్ బాబా జాలమున్న ఎంఎం పార్టీని ఎంఎం పార్టీకి సహకరిస్తున్న నా కొడుకు అని ఏ పార్టీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించడం ఖాయమన్నారు బండి సంజయ్. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న మార్పు కోసమే ఈ యాత్ర చేపట్టామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు కల్పబోతుంది. అలా రాజకీయ మార్పు కోసం తెలంగాణ ప్రజలు ఏ మార్పు కోసం ప్రయత్నం ఆలోచిస్తున్నారో ఆ మార్పు కోసం ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఒక వేదిక కాబోతున్న విషయం గుర్తుంచుకోవాల్సి ఉంది. తెలంగాణలో నిజాం పాలన కుటుంబ పాలనకు చరమగీతం పాడడానికే సంజయ్ యాత్ర అన్నారు కిషన్ రెడ్డి. ప్రజాస్వామ్య పాలనకు ప్రజలు స్వాగతం పలుకుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య పాలన కోసం ఒక కుటుంబ పాలనకు తెరదించి ఒక ప్రజాస్వామ్య పాలనకు ప్రజలు స్వాగతం పలుకుతారని మనవి చేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు ఇది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించే ఉద్యమము ఈ ప్రజా సంగ్రామ. ప్రజా సంగ్రామ యాత్రకు ముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు బండి సంజయ్. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు చేశారు. యాత్రలో భాగంగా చార్మినార్ నుంచి లక్డికా పూల్ మీదుగా నాంపల్లికి చేరుకున్నారు. అక్కడ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు బీజేపీ నేతలు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా యాత్ర సాగింది. మెహదీపట్నం రైతు బజార్ను సందర్శించారు. పుల్లారెడ్డి కాలేజీ వద్ద మొదటి రోజు పాదయాత్ర ముగిసింది. రాత్రికి ఇక్కడే బస చేసిన బండి సంజయ్ ఇవాళ రెండు రోజు యాత్ర కొనసాగించనున్నారు. మొదటి విడత యాత్ర అక్టోబర్ 2 వరకు సాగుతుంది.